ఉత్సవం అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అనేది లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే నాటకాలు వేసే కొన్ని ఫ్యామిలీస్ ఉండే ప్రాబ్లమ్స్, ఆ ఫ్యామిలీస్లో ఉండే హీరో హీరోయిన్ల మధ్య జరిగే రెగ్యులర్ ప్రేమ కదా ఈ సినిమా. అందుకే ఈ సినిమాలో నాటకాల గురించి చెప్తూ దానికి లవ్ స్టోరీని యాడ్ చేయడం అనే పాయింట్ బాగుంది. కాకపోతే లవ్ స్టోరీ అయితే చాలా రెగ్యులర్గా ఉంటూ మనం చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. ఇక సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాటకాలు వేసుకునే ఫ్యామిలీస్ చాలా ఎక్కువసేపు పద్యాలు పాడుతూ ఉంటారు. అలాంటి సీన్స్, నాటకాలను ప్రాక్టీస్ చేసే సీన్స్ సినిమాలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. వాటిని ఎక్కువసేపు సినిమాల్లో చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రానగర్ మెయిన్ లీడ్ గా చేసిన కృష్ణం వందే జగద్గురు సినిమా కూడా నాటకాల బ్యాక్ డ్రాప్ లోనే ఉంటది, కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఎక్కడా రాలేదు. ఇక సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీని కొంచెం ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో చెప్పడానికి బాగానే ట్రై చేశారు, కానీ అలా వచ్చే సీన్స్ అన్ని కూడా కొంచెం రొటీన్ గానే ఉన్నట్టు ఉంటాయి. ఇక సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక పాయింట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ అనేది రివీల్ అవ్వకుండా సినిమా లాస్ట్ వరకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. హీరో హీరోయిన్లు పక్కపక్కనే ఉన్నప్పుడు వీళ్ళే వాళ్ళు అనే విషయం ఈజీగా చెప్పొచ్చు, కానీ ఆ క్యారెక్టర్లకి ఆ విషయం క్లైమాక్స్లోనే తెలియాలని చెప్పి అప్పటి వరకు లాక్కెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ కూడా ఎక్కువసేపు లాగినట్టే ఉంది. ఈ సినిమా చిన్న సినిమా కానీ యాక్టర్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అలాగే సినిమా కూడా విజువల్గా చూడడానికి కలర్ఫుల్గా బాగుంది. అలాగే సినిమాలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ఫీలింగ్ తీసుకొస్తాయి. ఫైనల్గా నాటకాల బ్యాక్డ్రాప్లో రొటీన్గానే ఉండే లవ్ స్టోరీని చూస్తున్నామని ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.